కోసం పుష్పించిందా? పువ్వెత్తున ఎగిసి పడుతున్న సముద్ర కరటల్లా మమ్మ ఆశీర్వదించ వచ్చిన నా తెలుగింటి ఆడపడుచులకు, నా అన్నదమ్ములకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నన్నమూరి వంశ వీరాభిమానులకు, అందున ముఖ్యంగా నా తమ్ముడు బాలకృష్ణ గారి అభిమానులకు, నా పెద్ద బిడ్డ కళ్యాణ్ రామ్ బాబు అభిమానులకు, నా రెండో బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, అలాగే మా వంశంలో మరో బిడ్డ తారక రత్న గారికి, వేదికను అలంకరించిన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, పోలిట్ బ్యూరో సభ్యులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, అధినాయకులకు, అలాగే పత్రికా ప్రతినిధులకు, ముఖ్యంగా ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, నేడు మహాసమరం ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇదైతే ఇవాళ తెలుగుదేశం పార్టీ ధర్మానికి అధర్మానికి మధ్య నేడు పోరాటం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ధర్మాన పక్కన నేడు నిలవటం జరిగింది. అదేవిధంగా అధర్మం పక్కన నేడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ముందు ముఖ్యంగా ఈ దుష్ట కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఎల్ల నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం కూడా ఉందని మరొకసారి మనవి చేస్తూ, అలాగే ఇందాక మరిచాను, నన్ను అన్నదా భావించొద్దు, అలాగే ఈ వేదిక మీద ఉన్న నా సోదరుడు బాలకృష్ణ గారికి సభ్యతగా మనం గౌరవించాలి. ఏదైనా సరే సోదరులారా, ముందు ముఖ్యంగా ఇవాళ నాలుగో తరం నడుస్తోంది. అంటే తండ్రి గారిది, మా తండ్రి గారిది ఒకటో తరం, మాది రెండో తరం, మా బిడ్డలది మూడో తరం, మా మనవళ్ళు కూడా వచ్చారు. అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఏమిటి, ఏ విధంగా స్థాపించబడింది, ఎందుకీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని మరొక్కసారి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ధర్మం నాలుగు పాదాలు నడవకుండా మూడు పాదాలు నడుస్తున్నప్పుడు ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఈ అవినీతిని పారత్రోడాలి, పేద పడుగు బలహీన వర్గాల వారికి నిల్వ నీడ కలిగించాలి, కట్టుకోవటానికి బట్ట ఇవ్వాలి, తింటానికి తిండి కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. అదేవిధంగా మన అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలకై నిలబడ్డారో, ఏ మాట అయితే ఇచ్చారో అన్న మాట ప్రకారంగా పేద బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకుంటూ ముందుకు వెళ్లారు. ముందు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వచ్చేదాకా, అన్నగారు పార్టీ పెట్టేదాకా అసలు తెలుగు భాష అంటూ ఉంది, తెలుగు రాష్ట్రం అంటూ ఉంది, అసలు తెలుగుదేశం అంటూ ఉందని ఎవరికీ తెలియదు. మన్ని అంత క్రితం మద్రాసి అనేవాళ్ళు. అన్నగారు పార్టీ స్థాపించిన తర్వాత ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ అసలు తెలుగు వాడట్టు ఉన్నాడు, తెలుగు జాతి అంటూ ఉంది అని మరొక్కసారి మరి తెలియటం జరిగింది. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, నే తెలుగు వల్ల ఉండ తెలుగొకుండా, ఎల్ల దృపుల కొలువయే ఎరుగువే మాట్లాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని మరి ఆనాడు చెప్పడం జరిగింది. మరి తొమ్మిది నెలల పార్టీ పెట్టిన వెంటనే అధికారాన్ని మరి ఆనాడు తీసుకొచ్చారు. సోదరులారా, మీకు ఇక్కడ లేని ఒక్కటి తెలియజేయాలి, ఎవళ్ళెవళ్ళో ఇవాళ కారు కూతలకు వస్తున్నారు, అధర్మాన్ని పారదోలతానికి వచ్చామంటున్నారు, అవినీతిని పారదోలుతామని వచ్చామంటున్నారు. ఈ అవినీతిని అధర్మాన్ని పారత్రోలటానికై, పేదవాడికి పట్టిన అల్లం పెట్టడానికై
రైతన్న నన్ను ఆదుకోవడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ రావడం జరిగిందని మరొకసారి నా ప్రజలందరూ గమనించాలని మీకు ఒక్కసారి తెలియజేస్తున్నాను. ఏదైనా సోదరులారా, ఇంత చల్లగా పాలన సాగుతోంది. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆనాడు అన్నగారు తెలుగు వాడు, తెలుగు భాష, తెలుగు దేశం అంటూ ఉండదని ఆనాడు సాక్షి చెప్తే, మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఐటీ రంగంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్రం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా సరే అభివృద్ధి పరుస్తున్నారంటే దానికి ఆర్థిక వనరులు చేకూరని అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మరి పాలనేనని మరొకసారి మీరందరూ గమనించాలి. యువత ఉంది, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించింది మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఐటీ తీసుకురావటం వలనేనని మరొకసారి నా ప్రజలందరూ గమనించాలి. అలాగే ఆనాడు అన్నగారు ఒకటే విధానంగా నడిచారు చంద్రబాబు నాయుడు గారు. కలకట్టి కంట కన్నీరొలికిన సిరి ఇంట ఉండబోదు అన్నారు. సంఘంలో సమాజంలో ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో ఆ సంఘం బాగుంటుంది, ఆ సమాజం బాగుంటుంది అన్న ఉద్దేశంగా మరి ఆడపడుచులు ఆదుకుంటూ వచ్చారే. మరి ఇవాళ ఈ దుష్ట కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఎలా తయారైంది ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి అయేషా మీద మరి మీరు మీరు చూడండి, హైవే రోడ్డు మీద, హైవే రోడ్డు పక్కన హాస్టల్లో అతి కిరాతకంగా మానభంగం చేసి చంపారంటే, ఇంత మట్టికి దోషుల్ని పట్టుకోలేకపోయారంటే ఎంత దౌర్భాగ్యపు పాలన సాగుతోంది, ఎంత రౌడీల పాలన సాగుతోంది ఒక్కసారి మీరు ఆలోచించమని మరొక్కసారి నా రాష్ట్ర ప్రజలకు, నా అక్క చెల్లెళ్లకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రైతన్న అన్నపూర్ణ గారి ఇచ్చిన రాష్ట్రం మనది. సోదరులారా, అలాంటి రాష్ట్రంలో అలాంటి దేశంలో ఇవాళ రైతన్న అడుక్కుతినే పరిస్థితి కల్పించారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి, ఎంత ధైర్యమైన పరిస్థితి అని ఒక్కసారి మరి నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఆలోచించుకోవాలి. సోదరులారా, నేడు ఇప్పటి వరకు 5000 మంది రైతన్నలు మరి ఆత్మహత్యలు చేసుకున్నారే, అలాగే 2000 మంది మరి చేనేత కార్మికులు మరి ఆత్మహత్యలు చేసుకున్నారే. ఎక్కడికక్కడికి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడికక్కడికి మైనారిటీస్ మీద మరి అత్యాచారాలు చేస్తున్నారే, మైనారిటీస్ మీద దౌర్జన్యం చేస్తున్నారే. క్రిస్టియన్ మైనారిటీలు కానివ్వండి, మరి ఇతర మైనారిటీ సోదరులు ఉన్నారు, మరి మైనారిటీ సోదరుల మీద కానివ్వండి, మరి ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తూ మరి రాష్ట్రాన్ని దోస్తున్నారు. సోదరులారా, ఏదైనా సరే మీరెంతో ఉత్సాహంతో ఉల్లాసంతో ఉన్నారు, మరి మిమ్మల్ని అందరినీ ఆనందింపజేయాలి. అయినా సరే మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి కాబట్టి నన్ను అన్యదా భావించొద్దు. మీ ఇంటింటికి వస్తాం, మీ గడప గడపకి వస్తాం. ఈ దుష్ట రాష్ట్ర రాష్ట్రంలో ఈ దుష్ట కాంగ్రెస్ పార్టీని అంతమందించడానికి మీ సహాయం అర్జించడానికై మేము మా సోదరులు మేమంతా ముందుకు వస్తున్నాం. ఎవరో కారుకొత్తలకు వస్తున్నారే, ఏమన్నంటే బాలకృష్ణ గారు ఇప్పుడు వచ్చారు, మరి కుటుంబం ఇవాళ వచ్చిందంటున్నారే. వీళ్ళకి ఏమి తెలుసు, ఏమి తెలుసు వీళ్ళకి? 1983 పార్టీ పెట్టిన నాటి నుంచి పార్టీకి పనిచేస్తూ వస్తున్నాం. ఇవాళ మేమంతా కూడా వచ్చాం, వస్తున్నాం, మీ దగ్గరికి వస్తున్నాం. తిరిగి ఈ తెలుగుదేశం పార్టీ జెండా గగనవీధుల్లో ఎగరాలని మరొక్కసారి అన్నబిడ్డగా మిమ్మల్ని చేదార్చి అర్చిస్తున్నాను. నా తండ్రి గారికి ఆత్మశాంతి చేకూర్చండి అని ఒకరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై ఎన్టీఆర్, జై హింద్, జై తెలుగుదేశం పార్టీ.